Hello friends, welcome to my channel. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక మంచి కథను విందాం. రెండు ఏకరూప విగ్రహాలు, రాజుకు శిల్పి సవాల్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. ఈ కథను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ కథ యొక్క సారాంశం అర్థమవుతుంది, దానివల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం కథలోనికి వెళ్దాం. ఇది శీతాకాలం కాబట్టి రాజ్యసభ 6 బయట నిర్వహించబడింది. రాజు మరియు అతని రాజ్యానికి చెందిన అందరు మంత్రులు, సామాన్య ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. కొంతసేపటికి ఒక వ్యక్తి రాజ్యసభకు రావడానికి అనుమతి అడిగాడు. రాజు అనుమతి ఇచ్చాడు. అతను లోపలికి వచ్చి, ప్రభు, నేను శిల్పిని. నేను సవాలుతో ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్తో చాలా రాజ్యాలకు వెళ్ళాను మరియు ఇప్పటి వరకు ఎవరూ గెలవలేకపోయారు. దానిని ప్రదర్శించడానికి నేను మీ అనుమతి కోరుతున్నాను. రాజు, ఎలాంటి సవాలు అని అడిగాడు. దానికి శిల్పి, నేను రెండు విగ్రహాలను సిద్ధం చేశాను. ఒకటి వజ్రంతో, మరొకటి గాజుతో తయారు చేయబడింది. ఏది వజ్రంతో చేయబడిందో మీరు గుర్తించాలి. మీరు రాజ్యసభ నుండి ఎవరైనా ఈ సవాలుకు సమాధానం చెప్పవచ్చు. మీరు గెలిస్తే వజ్రాల విగ్రహాన్ని ఇక్కడే వదిలేస్తాను, కానీ నేను గెలిస్తే వజ్రాల విగ్రహం విలువతో సమానమైన డబ్బును నాకు ఇవ్వాలి. రాజు సవాలును స్వీకరించారు మరియు విగ్రహాలను రాజ్యసభలో సమర్పించారు. ఆ విగ్రహాలు ఒకేలా ఉండడంతో రాజ్యసభకు హాజరైన వారంతా ఆశ్చర్యపోయారు. అవి సరిగ్గా ఒకే విధంగా, ఒకే పరిమాణంలో, ఒకే రూపాన్ని, రంగును, అదే కాంతిని కలిగి ఉన్నాయి. రెండు ఒకేలా ఉన్నాయి. రాజు వాటిని ప్రతి కోణం నుండి పదే పదే విగ్రహాల వైపు చూశాడు, కానీ ఇప్పటికీ వేరు చేయలేకపోయాడు. రాజు యొక్క మంత్రి వాటిని ఒక్కొక్కటిగా నిశితంగా చూశాడు, కానీ ఇప్పటికీ ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే వారు ఓడిపోతే రాజు మాత్రమే డబ్బు చెల్లించవలసి ఉంటుంది, కానీ అది రాజు ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది. కాబట్టి సమాధానం చెప్పేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొంత సమయం తర్వాత శిల్పి, ఇది నా విజయమా అని అడిగాడు. ఆ సమయంలో గుంపులో ఉన్న ఒక వృద్ధుడు అంతా విని రాజుతో ఇలా అన్నాడు, నేను ఈ సవాలును స్వీకరించాలనుకుంటున్నాను, నేను ప్రయత్నించవచ్చా అని అడిగాడు. రాజు అతనికి అనుమతి ఇచ్చాడు. వృద్ధుడు ముందుకు వచ్చాడు. అతను రెండు విగ్రహాలను చూశాడు, ఆపై వాటిని జాగ్రత్తగా తాకాడు. ఒక్క నిమిషం తర్వాత వృద్ధుడు ఏది వజ్రం మరియు ఏది గాజు అని సమాధానం ఇచ్చాడు. శిల్పి అడిగాడు, ఇది నీ సమాధానమా అని అడిగాడు. వృద్ధుడు నమ్మకంగా అవును అని బదిలిచ్చాడు. దానికి శిల్పి, నేను ఓడిపోయాను. ఇక్కడ వాగ్దానం చేసినట్లుగా నేను ఈ వజ్రాల విగ్రహాన్ని రాజు ఖజానాకు వదిలివేస్తున్నాను. రాజ్యసభలో ఉన్న వారందరూ వృద్ధునికి సంతోషం వ్యక్తం చేశారు. రాజు ఆసక్తిగా ఉండి వృద్ధుని అడిగాడు, మీరు ఎలా గుర్తించగలిగారు అని. వృద్ధుడు నవ్వి, ఇది చాలా సులభం. మనందరం ఎండలో కూర్చున్నాము మరియు ఈ విగ్రహాలు కూడా ఎండలో ఉంచబడ్డాయి, కాబట్టి నేను వాటిని టచ్ చేశాను. వజ్రంతో చేయబడిన విగ్రహం చల్లగా ఉంది, కానీ గాజుతో చేసిన విగ్రహం వేడిగా మారింది, అందుకే నేను చెప్పగలిగాను అని చెప్పాడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. Please like and share.